నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆగిపోవడం వల్ల అమర్నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. వర్షాల వల్ల ఇప్పటికే వేలాది మంది బేస్ క్యాంపులలో విశ్రాంతి తీసుకున్న యాత్రికులు మంచులింగం దర్శించుకునేందుకు బయలుదేరారు. అమర్నాథ్ యాత్రకు సంబంధించి మరిన్ని విశేషాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. వాతావరణం అనుకూలించడంతో పవిత్ర అమర్నాథ్ యాత్ర ఈరోజు పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. గత నాలుగు రోజులుగా కురిసిన నిరంతరాయ వర్షాల వల్ల యాత్రా మార్గం పూర్తిగా దెబ్బతిన్నది. కొండ చర్యలు విరిగిపడడం, కొన్ని చోట్ల వరద ఉధృతికి కొట్టుకోవడం వంటివి జరిగాయి. వీటిని రాత్రిపాలన తేడా లేకుండా శ్రమించిన అధికారులు యాత్రా మార్గాన్ని పునరుద్ధరించారు. దీంతో మరోవైపు ఈరోజు వర్షం తగ్గడంతో యాత్రికుల్ని మంచులింగం దర్శించుకోవడానికి వదిలారు. దీంతో పెహల్గావ్ బల్తల్ బేస్ క్యాంపుల్లో దర్శనం కొరకు ఎదురు చూస్తున్న వేలాది మంది భక్తులు మంచులింగం దర్శనం కొరకు యాత్ర సాగించారు. ఇక్కడికి ఒక్కసారిగా వేలాది మంది భక్తులు దర్శనం కొరకు రావడంతో ఈ హిమాలయ పర్వతాలు బంబం బోలే అన్న నినాదంతో ప్రతిధ్వనిస్తున్నాయి. మరోవైపు యాత్రపై ఉగ్రవాదుల దాడి ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భద్రత ఉంది. దాదాపు 50,000 మంది సాయుధులు ఈ యాత్రకు భద్రత కల్పిస్తున్నారు. ఇక శ్రీనగర్ నుంచి అమర్నాథ్ వరకు అనువనూన తనిఖీలు జరుపుతున్నారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసి వాహనాలను వీటన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తనిఖీ చేసిన తర్వాతనే ముందుకు వదులుతున్నారు. ఇక బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహ వరకు కూడా సాయుధులు యాత్రికులకు రక్షణగా నిలుస్తున్నారు. మొన్న కురిసిన వర్షాల వల్ల ఈ యాత్రా మార్గం మరింత ప్రమాదకరంగా మారింది. ఈ ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక ఎలాంటి యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది అమర్నాథ్ లో పరిస్థితి. క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్, అమర్నాథ్.